విశాఖ ఏజెన్సీ పెదబైలు మండలం రూడకొట్ట పంచాయతీ బాడంబీరు గ్రామంలో పరిసర బాడంబీరు మరియు దూలిపుట్ గ్రామాలకు చెందిన యాబై ఐదు కుటుంబాలు సుమారు వంద ఎకరాల సిల్వర్ ఓక్ కాఫీ మిరియాలు మరియు జీడితోట అగ్నికి ఆహుతైంది మధ్యాహ్నం గంట సమయంలో తోటలో మంటలు అంటుకుని అగ్ని జ్వాలలు విపరీతంగా చెలరేగి పంట అంతా విస్తరించడంతో గ్రామస్తులంతా కలిసి అర్ధరాత్రి ఒంటి గంట వరకు తీవ్రంగా శ్రమించి అగ్నిని ఆపడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది వార్షికంగా యాభై నుంచి అరవై వేల ఆదాయం చేకూర్చే పంట అగ్నికి ఆహుతి కావడంతో ఇరువురి గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురి అయ్యారు ఎన్నో ఏళ్లుగా సేవలు చేస్తూ తోటను పెంచామని ప్రతి ఏటా తమకు జీవనోపాధి కల్పించే తోట అంతా కాలిపోవడం చాలా బాధగా ఉందని ఆవి వ్యక్తం చేశారు దీనికి ప్రభుత్వం మరియు ఐటీడీఏ స్పందించి నష్టపరిహారం ఇచ్చి తమను ఆదుకోవాలని తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని అధికారులను కోరారు నా పేరు నీలంబరం బిరీలో వార్డు మెంబర్ గా పనిచేస్తున్నాను అయితే నిన్న జరిగిన ఈ మంటలు వల్ల కొన్ని ప్లాట్లు కాపీ కానీ మిరియాలు కానీ జీడి కానీ మొత్తం పోయాయి ఇవి కొన్ని సంవత్సరాల తరబడి చాలా మంది ఇక్కడ దీని మీద ఆధారపడి బతుకుతున్నారు సంవత్సరానికి యాభై అరవై వేలు వస్తుందంటే మరి దాని మీద ఆధారపడ్డ రైతులు ఎంతో నష్టపోతున్నారు కాబట్టి ప్రభుత్వం ఏమైనా స్పందించి ఇక్కడ వచ్చే పరిష్కార మార్గాలు చూపిస్తారని కోరుకుంటున్నాం నష్టపరిహారం చదువు చదివేడు కనుక ఇదే విధంగా ఈ బడంబిరి గ్రామాలలో పిల్లలకి బయటకు తీసుకెళ్ళమంటే ఇదే కాపీ మిరియాల వల్లనే బయటకు వెళ్తున్నానండి అక్కడ నుండి ఈ కాపీ పోయినప్పుడు అందరూ చాలా బాధపడుతున్నారు ఇప్పుడు ఎందుకంటే ఒకడు ఏం చేయాలనేసి చాలా ఇప్పుడు ఇబ్బందులు ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్కి ఎందుకు బయట తీ అంటే ఇప్పుడు కాఫీ మిరియాల వలన బడంబిరి నుండి చాలా మేము డెవలప్ అవుతుంది నేను రూడొకట ఎక్స్ ఎంపిటీసు బడంబిరి గ్రామం కాపరస్తుడు మాకు బడాంబిరి గ్రామకైతే నిన్న ఒంటి గంటకు ఎవరో మంట ముట్టించారు కాపీ కానీ మిరియాలు కానీ జీడి తోట కానీ చాలా ధ్వంసం అయింది అది గవర్నమెంట్ వాళ్ళు పరిష్కరించి మాకు నష్టపరిహారం ఇప్పిస్తారని కోరుతున్నాము కానీ చాలా దగ్గరికి యాభై ఐదు కుటుంబాలది కాఫీ తోట మిరియాలు అన్నీ ధ్వంసం అయిపోయింది ఆపరంగా ట్రై చేసాం కానీ అది ట్రై చేయడానికి అవ్వలేదు అగ్నితో చెలగడం అంటే చాలా కష్టం అనేసి నాది బడంబీర్ గ్రామం సార్ నాది నా పేరు దామోదరం నేను గతం నుంచి వైస్ ప్రెసిడెంట్గా చేశాను ఇక్కడ నాకు ఇక్కడ చిన్న పలుకుబడి ఉంది కాకపోతే మా గ్రామంలో నిన్న ఒంటి గంట నుంచి కాలిన ధ్వంసానికి ఈరోజు ఈ టీవీ వాళ్ళకి తెలియజేస్తున్నాం ఇక్కడ నష్టపరిహారము చాలా పోయింది దీనికి ప్రభుత్వం నుంచి ఏం స్పందించి మీరు ప్రత్యేకంగా ప్రత్యేకంగా కానీ మీరు పరోక్షకంగాని మీరు ధైర్యంగా వచ్చి చూడాలన్నా ఇక్కడ చూడవచ్చు అన్ని విధాలుగా వీళ్ళకి చేపించాము చూపించాము కూడా ఈ ఫ్లాట్లు కూడా మొత్తం అన్ని చేపించాము ఈ విధంగా మీరు చూసి మాకు మా దీనికి మా ఉపాధి హామీ